అలాగే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విద్య గురించి చెప్పాను, సాగదీరు గురించి చెప్పాను, ఇంకా వైద్యం ఇంకా స్కూల్స్ అయితే మనకు తెలుసు. స్కూల్స్ గురించి చూసుకుంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి కాలేజెస్కి అండగా నిలబడ్డాడు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నాడు నేడు ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఫస్ట్ ఫేజ్ 140 స్కూల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో అన్నడూ లేని విధంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని పేపర్లో చూశారు మీరు, నో అడ్మిషన్స్, అదే నో సీట్స్, నో వేకెన్సీ అని బోర్డు. ఫస్ట్ టైం అది గవర్నమెంట్ స్కూల్స్లో నో వేకెన్సీ బోర్డు అనేది. ఎందుకని, గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక వసతులు, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, పవర్ కానీ, ఈ కాంపౌండ్ వాల్స్ కానీ, బెంచెస్ కానీ ఇవన్నీ ఉండవు. అలాగే కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి చాలా లాభసాటిగా ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్, చాలా స్కూల్స్లో, మెజారిటీ స్కూల్స్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ హ్యాపీ ఫీల్ అవ్వటం, దానివల్లే 40,000 అడ్మిషన్స్ పెరగడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా. అది అభివృద్ధి కాదా? మరి దాన్ని ఏమంటారు మీ భాషలో నాకు తెలియదు. ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ స్కూల్స్కి అభివృద్ధి చేయడం, గవర్నమెంట్ కాలేజీ అభివృద్ధి చేయడం లేని చోట మరి లాస్ట్ 3 ఇయర్స్లో మనం ఒక డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చుకోలేము విజయనగరంలో. అలాంటి మెడికల్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, మరి ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే అనకాపల్లిలో మెడికల్ కాలేజీ, అక్కడ కూడా ఇస్తాం మెడికల్ కాలేజ్ అంటే దానికి కూడా ఏదో కోర్టులో కేసు వేయటం, అనకాపల్లి ఏదో ల్యాండ్ గురించి ఇది చేయటం. అభివృద్ధి చేస్తుంటారేమో కేసులు వేయటం అడ్డుకుంటాం. అలాగే విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే 180,000 మంది ఇళ్ళ గురించి అప్లై చేశారు. సో మీకు సపోర్టింగ్ ఉన్న వాళ్ళతోటి కోర్టులో కేసు వేపించారు వాళ్ళతో. ఆ 180,000 మందికి ఇళ్ళ పట్టాలు రాకుండా అడ్డుకున్నాం. అంటే ఇవన్నీ ఒక పక్కనేమో ఇలా మాట్లాడటం, ఇంకో పక్కన ఇలా చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు, సీనియారిటీ ఉండొచ్చు, కానీ ప్రజలు వాస్తవాలు ఈ రోజున చాలా చైతన్యవంతులు అయ్యారు. ఇదివరకట్లాగా మేము మాయమాటలు నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు. వాళ్ళకి పాలేంటో నీళ్ళేటో తెలుసు. మరి ఎవరు మన మైలు కోసం పనిచేస్తున్నారు, ఎవరు మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారని తెలుసు. మరి వీటితో పాటు మొన్న స్టీల్ ప్లాంట్ విషయం చూద్దాం. స్టీల్ ప్లాంట్ విషయంలో 25 కిలోమీటర్లు విజయసాయిరెడ్డి గారు మేము ఇక్కడి నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి మా స్థానిక శాసనసభ్యులు కానీ మా స్థానిక నాయకులు అందరం కూడా ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఢిల్లీలో కూడా పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట పోరాటం చేయడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు దేశ ప్రధానమంత్రికి లెటర్ రాయడం జరిగింది. డైరెక్ట్గా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులతో 1.5 అవర్ మాట్లాడి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేదాన్ని కేంద్రం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. దాన్ని కూడా వరజల్లే కార్యక్రమం, మా అంటకట్టే కార్యక్రమం చేస్తున్నాం. అది చాలా తప్పు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని కానీ మా నాయకుల చిత్తశుద్ధిని కానీ మీరు శంకించాల్సిన అవసరం లేదు. తర్వాత గంగావరం పోర్టు గురించి మాట్లాడుతున్నారు. మరి గంగావరం పోర్టు గురించి చూసుకుంటే
90% అది ప్రైవేట్ ది ఓ 10% గవర్నమెంట్ ఈక్విటీ ఉంది మీరు ఆ 10% గురించి మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ లో ఎంత వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి గత 5 ఏళ్ళలో వచ్చింది 80 కోట్ల రూపాయలు 80 క్రోర్స్ సో వచ్చే 5 ఇయర్స్ కూడా మరి డివిడెండ్ ఒక రూపాయి కూడా రాదు ఎందుకంటే ఆ పోర్ట్ ఎవరైతే కొనుగోలు చేశారో వారు ఎక్స్‌పాన్షన్ కల్తున్నారు ఎక్స్‌పాన్షన్ ఎల్లప్పుడూ మీకు తెలుసు జనరల్ గా ఏ షేర్ హోల్డర్ కైనా గానీ డివిడెండ్ రాదు సో ఎక్స్‌పాన్షన్ ఎల్లప్పుడూ షేర్ హోల్డర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఒక పక్కనేమో మనకి డివిడెండ్ వచ్చే పరిస్థితి లేదు ఇంకో పక్కనేమో అది ప్రైవేట్ డబ్బులు పెట్టే పరిస్థితి లేదు తర్వాత దాంట్లో మన సంబంధం లేదు ఒక ప్రైవేట్ ఓనర్ ఒక ప్రైవేట్ ఓనర్ కమ్ముకున్నాడు అది ఆదాని కమ్మాడా అంబానీ కమ్మాడా ఇంకోళ్ళ కమ్మాడా అని మనకు తెలియదు ఇలా అప్పుడు ఒకవేళ మనం ఈ ఎక్స్‌పాన్షన్ గురించి వెళ్తే షేర్ గవర్నమెంట్ కూడా మనం ఆ 10% అమ్మకుండా షేర్స్ ఉంచుకుని మనం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే ఉంటారు ఆదానితో కొమ్మక్కారు రాష్ట్ర ప్రభుత్వం అందుకనే డబుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్తారు అమ్మేస్తేనే అమ్మేస్తారని చెప్తారు ఇలా అమ్మటం తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ తీయండి 1999-2004 మధ్యన ఆయన ఇలాంటి సంస్థల్ని 58 సంస్థలు అమ్మేశాడు అంటే మీరు చేస్తేనేమో ఒప్పు వేరే వాళ్ళు చేస్తే తప్పు గంగవరం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మాకు కానీ మరి ఎలాంటి వేరే దురాలోచన అనేది లేదు నిబంధనల ప్రకారం ఏముందో అదే చేయడం జరిగింది దాన్ని రాజకీయంగా మీరు వాడుకోవాలనుకుంటే అంతకంటే అమాయకత్వం ఏముండదు అలా స్టీల్ ప్లాంట్ విషయం కూడా అంతే స్టీల్ ప్లాంట్ విషయంలో మేము మొట్టమొదటి ఏం చెప్తున్నామో అదే ఆచరణలో చూపిస్తున్నాం గల్లీలోనే ఢిల్లీలో అంతేగాని మీలాగా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పడం అనేది లేదు మీ పార్టీలోనే మీకు క్లారిటీ లేదు స్టీల్ ప్లాంట్ గురించి 4 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మా పార్టీలో సపోర్ట్ చేస్తున్నారు ఆయన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేశాడు స్టీల్ ప్లాంట్ గురించి దాని గురించి ఆ రాజీనామాను మీరు సమర్థిస్తున్నారో రాజీనామాను మీరు వ్యతిరేకిస్తున్నారో మీ పార్టీకి మీకు క్లారిటీ లేదు మూడు రాజధానుల గురించి కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఉత్తరాంధ్ర గురించి కానీ విశాఖపట్నం గురించి కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సోకాల్ సీనియర్ నాయకులకి ఫస్ట్ మీ పార్టీలో మీటింగ్ పెట్టుకుని మీరు క్లారిటీ తెచ్చుకోండి మీ విధానం ఏంటనేది మీ విధానం ఏంటనేది మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ నేతలు కానీ విమర్శిస్తే బాగుంటుంది తర్వాత ఈ మంత్రులు ఉత్తరాంధ్ర మంత్రులు మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడలేదు విజయసాగర్ దగ్గర మాట్లాడలేదు అని చెప్తున్నారు మరి నేను కూడా చూశాను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను మీతో పాటు చంద్రబాబు గారి దగ్గర మీరు ఏం మాట్లాడేవాళ్ళు ఎంత మీరు సాధించేవాళ్ళు నేను నా ప్రత్యక్షంగా చూశాను మరి దానితో కంపేర్ చేస్తే జగన్మోహన్ గారి దగ్గర మా అందరికీ చాలా చనువు ఉంది మరి చాలా చొరవ ఉంది ఆయన మేమేమో ఏ తీసుకెళ్ళినా కానీ ఏ ప్రజా సమస్యలు తీసుకెళ్ళినా కూడా వెంటనే స్పందించి మరి ఆయన ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరుగుతుంది దానికి ఉదాహరణ నా నియోజకవర్గంలో మీరు చాలా ఫోటోలు పెట్టుకున్నారు అల్లు సీతారామరాజు గారి ఫోటోలు ఉత్తరాంధ్ర సంబంధించి సర్దార్ గౌతులక్ష్మణ్ గారి వంగమణి ప్రసాద్ గారి పివిజీవి రాజు గారి ఇవన్నీ సంతోషం అదే అల్లు సీతారామరాజు గారు పుట్టిన పాండరంగంలో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మ్యూజియం గురించి మరి 50 లక్షల రూపాయలు ఏమో కేడీపేటల సమాధుల దగ్గర శాంక్షన్ చేయడం జరిగింది 2.5 కోట్లు
అదే కాకుండా ఆయన పుట్టుమూరు పాండరింగ్లో బ్రిడ్జ్ కోసం 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జీవో ఇచ్చారు అది కూడా టెండర్ ఫైనల్ చేయడం జరుగుతుంది మరి వాటితో పాటు మన వంగబండి ప్రసాద్ గారి ఫోటో కూడా పెట్టున్నాను ఆయన ఉత్తరాంధ్ర కాదు తెలుగు వారందరికీ జానపద కళాకారులకు ముద్దు పెట్టారు ఆయన పాప ఇన్నాళ్ళు విశాఖపట్నంలోని సొంత ఇల్లు కూడా లేదని మరి మొన్న ఆయన చనిపోయినప్పుడు ఆయన 10 లక్షల రూపాయలు ఇవ్వటం మరి ఆయన పేరున ఒక అవార్డు ఇవ్వటం మరి వారి అమ్మాయికి కూడా ఒక స్టేట్ లెవెల్ చైర్పర్సన్ ఇవ్వటం జరిగింది అలాగే మంత్రులు ఉత్తరాంధ్ర మంత్రి గురించి మీరు చెప్తున్నారు మరి మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా లాంటి వెనకబడిన జిల్లాకి పెద్దలో ధర్మాన కృష్ణదాస్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది మరి గతం ఇప్పుడు జరగలేదు ఇలా మనం చెప్పుకుంటా వెళ్తే ఇంకా భయం భక్తి లేకుండా దేవుడి భూములను అమ్ముకుని అంటున్నారని చెప్తున్నారు తర్వాత ఏమో ఆయన పెద్ద ఆయన అశోక్ విద్రారని మా అందరి గౌరవం ఉంది వయసులో కానీ ఇంట్లో కానీ మరి వారు కూడా అలా మాట్లాడతారని ఊహించలేదు అంత బాధ్యత రాహిత్యంగా మరి వారు సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా ఉన్నారు ఉన్న సమయంలోనే 800 ఎకరాల భూమి వాళ్ళు ఈ సింహాచలం భూముల్లో నుంచి తీసేసి ఇవ్వడం జరిగింది 800 ఎకర్స్ చిల్లర 830 ఎకర్స్ దాన్ని నేను ఎలా బాధ్యత వహిస్తానని చెప్తున్నారు అంటే ఒక చైర్పర్సన్గా నాలెడ్జ్ లేకుండా ఆ సింహాచలం భూముల్ని తీసేశారనేది నాకు అర్థం కాలేదు మరి తప్పనిసరిగా ఈ దేవస్థానం భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది అలాగే పంచగ్రామాల సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది మరి గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు క్యాబినెట్లో ఫస్ట్ పెట్టి 5 సంవత్సరాల్లో పరిష్కారం చేయలేక జస్ట్ ఎలక్షన్స్ ముందే ఒక జీవో ఇవ్వటం అది కరెక్టా అలాగే సుజన్ శ్రవంతి కూడా 5 సంవత్సరాల రూపాయి ఇవ్వకుండా ఎలక్షన్స్ ముందే చంద్రబాబు గారి ఫౌండేషన్లో కరెక్టా ఇలా చెప్పుకుని వెళ్తే ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ మేము చెప్పం ఎందుకంటే చెప్పి మీ సమయం వేస్ట్ మా సమయం వేస్ట్ ఈ రోజున ఇవన్నీ సమస్యలకే పరిష్కారం నిజంగా మీకు చిత్తశుద్ధి ఈ ప్రాంతం పట్ల ప్రేమ అభిమానం ఉంటే మీరు చంద్రమణ గారిని లోకేష్ గారిని ఈ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్లో ఒప్పించండి మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేపిస్తాం కర్నూలు అభివృద్ధి చేపిస్తాం విశాఖ ఉంటే కాదు మేము మాట అసలు ఆయనే సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఇవన్నీ మీరు చేయకుండా సరే విజయసాగర్ గురించి చెప్తున్నారు ఏదో భూములు దోచుకున్నారు దాచుకున్నారు అని మేము గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం విజయసాగర్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా సమన్వయకర్తలు కానీ ఎవరైనా సరే మీరు చూపించండి ఫలానా వ్యక్తి 1 ఎకరం భూమి ప్రభుత్వ భూమి కబ్జా చేశారనో లేదా 1 ఎకరం భూమి అన్యాయంగా తీసుకున్నారనో దాన్ని నిరూపిస్తే దానికైనా సిద్ధం ఓపెన్ ఛాలెంజ్ గతంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు ఒక మంత్రే ఇంకో మంత్రి మీద సిట్ చేయమని చెప్పారు అది మర్చిపోయారా భూములు కుంభకోణం జరిగిందని ఇప్పుడు మీరు 2.5 ఇయర్స్ అయింది వచ్చి మళ్ళీ రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటారు మీరేదో మా మంత్రి కూడా కాపాడుకుంటానుకో లేదా ఇంకో దానికో అవంతి గారు ఇలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఒకటి అని కూడా చెప్పలేదు ఆయన ఫస్టే చెప్పాడు అందరికి 25 మంది 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 151 మందిలో 25 మందికి మంత్రి పదవులు ఇస్తున్నాం 25 మందికి 2.5 సంవత్సరాలు ఇస్తున్నాం ముందే చెప్పాడు ఆయన మన ఏదో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే చంద్రబాబు నాయుడు తిడితే మంత్రి పదవి ఉంటుంది లేదా మంత్రి పదవి కంటిన్యూ అవుతుంది అనుకుంటే అంత అమాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కొంచెం ఇప్పటికైనా కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి దయచేసి రియాలిటీలో రండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఒకటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అన్ని వర్గాల ప్రజలను సంతోషం ఉంచాలి అన్నది ఆయన ఆలోచన అలా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 10 మంది ఒకసారి ఒక చిత్రం ఇంకో 10 మంది ఒక చిత్రం 50 మందికి సాటిస్ఫై అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ని ఎలా హ్యాపీగా ఉంచాలని ఉద్దేశం అది దానివల్ల ఎక్కువ కాలం మనం పరిపాలన సాగించాలని ఉద్దేశం ఆయన అంత కేటగారికల్గా అంత పద్ధతిలో వెళ్తుంటే మీరు ఇంకా మూస పద్ధతిలో
మాకేదో నాలుగు టీవీ ఛానల్స్ ముందు పెడతారు, మేము మా యాక్చువల్ మాట్లాడతాం, మొన్నదాకానేమో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పారు. ఎక్కడ ఆగిపోయిన సంక్షేమ పథకాలు? ఆనాడు హామీలు ఎలా, మరి ఇచ్చిన హామీలు కానీ ఇవ్వన హామీలు కానీ అన్ని రకాల పథకాలు కూడా, మరి కులం కానీ మతం కానీ వాళ్ళు అడగండి, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నా లేదు అడగండి. మరి వాళ్ళ నా నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో అయితే 80% మందిని వాళ్ళే తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాబట్టే మొన్న జరిగిన లోకల్ బోర్డు ఎలక్షన్స్లో ఇచ్చాపురం చిత్తూరు వరకు వన్ సైడ్గా వచ్చింది ఎలక్షన్.